హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరివేలు ఛానల్. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం నుంచి, అదేనండి వైజాగ్ స్టీల్స్ నుంచి ఒక నోటిఫికేషన్ జారీ అయిందండి. జూనియర్ ట్రైనీస్ అండ్ ఆపరేటర్ కమ్ మెకానిక్ ట్రైనీస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అండి ఇది. ఈ నోటిఫికేషన్కు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనము చూద్దాము. ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్టయితే నన్ను సపోర్ట్ చేయడానికి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సో ముందు విద్యాపరమైన వీడియోలు మీ ముందుంచగలను. సో ఒకసారి ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ జూనియర్ ట్రైనీస్ అని చెప్పేసి చాలా రకాల బ్రాంచ్కి సంబంధించినటువంటి ఇక్కడ ఖాళీలు ఉన్నాయండి. మొత్తంగా ఈ జూనియర్ ట్రైనీస్ 530 ఖాళీలు, అదేవిధంగా ఆపరేటర్ కమ్ మెకానిక్ ట్రైనీస్ OCM ట్రైనీ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో అవి 29, మొత్తంగా 559 ఖాళీలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో బ్రాంచెస్గా మెకానికల్, ఎలక్ట్రికల్, మెటలర్జీ, కెమికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్, రిఫ్రాక్టరీ. సో మొత్తంగా 530 ఖాళీలు. ఇందులో అన్రిజర్వ్డ్ 213, OBC నాన్ క్రిమిలియర్ వాళ్లకు 147, ఎస్సీకి 90, ఎస్టీకి 10, ఎకనామికలీ వీకర్ సెక్షన్కు 70. సో దీంట్లో సైమల్టేనియస్గా రిజర్వ్డ్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్ వాళ్లకు 27 ఇవ్వడం జరిగిందండి. సో దాంతోపాటుగా OCM ట్రైనీస్ కూడా అన్రిజర్వ్డ్ 13, OBC 7, ఎస్సీ 5, ఎస్టీ 1, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 3 ఇవ్వడం జరిగిందండి. సో ఇవి గవర్నమెంట్ పోస్టులే అండి. దీనికి 24 నెలల ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందండి. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా స్టైఫండ్గా 10,000-12,000 చెల్లిస్తారండి. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో మనము చూద్దాము. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చూసినట్టయితే, సో క్వాలిఫికేషన్ గురించి స్ట్రిక్ట్గా ఒక ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళు సంబంధిత క్వాలిఫికేషన్ మాత్రమే కలిగి ఉండాలని, దీనికంటే హయ్యర్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వాళ్ళు నిర్ద్వందంగా వాళ్ళు అనర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మెన్షన్ చేయబడిన క్వాలిఫికేషన్ మాత్రమే ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి మించినటువంటి క్వాలిఫికేషన్ అంటే కామన్గా ఐటీఐకి సంబంధించినటువంటి బ్రాంచెసే మనకు డిప్లొమాలో అదేవిధంగా ఇంజనీరింగ్లో ఉంటాయండి. సో వాళ్ళు అనర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి కనుక ఈ క్వాలిఫికేషన్ చూసినట్టయితే జూనియర్ ట్రైనీస్ అందరికీ, సో ఇక్కడ మాండేటరీ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెట్రిక్ ఆర్ ఎస్ఎస్సి విత్ ఫుల్ టైమ్ ఐటీఐ ఆర్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్ ఆర్ డిసిప్లిన్స్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ రెగ్యులర్ ఐటీఐ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఫర్ జనరల్ అండ్ OBC నాన్ క్రిమిలియర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్లకు ఈ 60% అని ఇవ్వడం జరిగిందండి. ఇక 50% తోటి ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్డ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో 60% జనరల్ వాళ్ళకున్న, OBC ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్లకు, 50% ఏమో ఎస్సీ ఎస్టీ డిజేబుల్ వాళ్లకు ఈ సంబంధిత ట్రేడ్స్లో మార్క్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అంటే ఎస్ఎస్సీ ప్లస్ ఐటీఐ 60% లేదా 50% మార్క్స్తో. సో దీంట్లో ఒక్కొక్క బ్రాంచ్లో మెకానికల్ వాళ్ళు ఎలిజిబుల్ ఐటీఐ ట్రేడ్స్ 2 ఇయర్స్ అండ్ అబో డ్యూరేషన్ విత్ NCVT. సో NCVT సర్టిఫికెట్లో ఉత్తీర్ణులై ఉండాలి. సో మెకానికల్కు ఫిట్టర్ కానీ, మెషినిస్ట్ కానీ, మిల్ రిట్ కానీ, టర్నర్ కానీ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఎలక్ట్రికల్ వాళ్ళకు ఎలక్ట్రీషియన్ అని చెప్పేసి ఇట్లా ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగిందండి. ఎలిజిబుల్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సెస్ కండక్టెడ్ బై స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. సో ఆ డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అర్హులే. సో మెకానికల్కి అయితే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో చూస్తున్నాం మన ఎలక్ట్రికల్ అయితే NCVT సర్టిఫికేట్ ఎలక్ట్రీషియన్ కలిగి ఉండాలి, లేదా డిప్లొమాలో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కలిగి ఉండాలి. మెటలర్జీ వాళ్ళకు ఐటీఐలో లేదు, సో డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్. కెమికల్ వాళ్ళకు అటెండెంట్ ఆపరేటర్ అదే డిప్లొమా అయితే డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్ వాళ్ళకు చాలా రకాలుగా ఇచ్చారండి. ఇన్స్ట్రుమెంటేషన్ ఇట్లా చాలా కోర్సులు ఉన్నాయండి. అదే డిగ్రీ అడిషనల్ పర్మిసిబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే అందరికీ కూడా అడిషనల్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాటు ఇంటర్ ఉండొచ్చు, బీఎస్సీ ఉండొచ్చు, బీఏ ఉండొచ్చు. బీఏ బీకామ్ బీఎస్సీ అంటే డిగ్రీ ఇంటర్ ఉండవచ్చు. ఇక హయ్యర్ క్వాలిఫికేషన్స్ నాట్ పర్మిసిబుల్, అంటే
ఎవరైతే ఇంతకు మించి క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వాళ్ళు అనర్హులు అని చెప్పేసి ఇచ్చారు. ఆ క్వాలిఫికేషన్స్ ఏంటంటే బీఈ బీటెక్ ఎంబీఏ వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు దీనికి అనర్హులు. మరి వాళ్ళకి ఎలా తెలుస్తుందంటారా, ఒకవేళ జాబు వచ్చిన తర్వాత కూడా ఎవరైనా కంప్లైంట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కనుక దొరికినట్టయితే అప్పుడు కూడా రిమూవ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్లో ఇవ్వడం జరిగింది. సో 10th ఇంటర్ డిగ్రీ చదివి ఉండి ఐటీఐలో లేదా డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు, వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయాలి. సో సంబంధిత ట్రేడ్స్లో 60% జనరల్ బీసీ వాళ్ళకు, 50% ఎస్సీ ఎస్టీ డిజేబుల్డ్ వాళ్ళకు ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇంకా ఓసీఎం ట్రైనీస్కి అయితే ఎస్ఎస్సీ ఉండాలి అండ్ ఫుల్ టైం ఐటీఐ ఉండాలి అండ్ వ్యాలిడ్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ట్రాన్స్పోర్ట్ది కలిగి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. లేక డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఇన్ ఎనీ డిసిప్లిన్, ఈ ఐటీఐ కూడా ఎన్సీవీటీ సర్టిఫికేట్ ఉండాలి, అంటే నేషనల్ వాళ్ళు నిర్వహించేది ఉండాలి, స్టేట్ బోర్డ్ది నడవదు అండి అని ఇచ్చారు ఇక్కడ. సో ఇక దీనికి సంబంధించినటువంటి ఏజ్ అన్రిజర్వ్డ్ అయితే 22, ఓబీసీ అయితే 30, ఎస్సీ అయితే 32, ఎస్టీ అయితే 32, డిజేబుల్డ్ వాళ్ళకు 10 ఇయర్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కు రిలాక్సేషన్ ఆఫ్ 5 ఇయర్స్ ఫ్రమ్ రెస్పెక్టెడ్ క్యాటగిరీస్, ఈ క్యాటగిరీస్కి మించి 5 ఇయర్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి యాజ్ పర్ ద రూల్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారండి. ఈ గైడ్ లైన్స్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్ కింద చాలా ఉన్నాయి. సో రిజర్వేషన్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ రిజర్వేషన్ కూడా ఉంది, అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ కూడా ఉందండి. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ స్టైఫండ్ చూసినట్టయితే 24 నెలల ట్రైనింగ్ ఉంటుంది, దాని తర్వాత కూడా 1 ఇయర్ స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళు రెగ్యులర్ పోస్టింగ్లోకి వస్తారండి. ఈ ట్రైనింగ్ పీరియడ్లో 1st ఇయర్కు 10,700 కన్సాలిడేటెడ్ పే ఇస్తారు, 2nd ఇయర్ 12,200 కన్సాలిడేటెడ్ పే, అంటే 2nd ఇయర్ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా ఈ 12,200 ఉంటుందండి. ఆ తర్వాత వీళ్ళు డైరెక్ట్గా రెగ్యులర్ అపాయింట్మెంట్ కింద 1 ఇయర్ ప్రొబేషన్ పీరియడ్ గాను 16,800 బేసిక్లో జాబ్ చేస్తారండి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి 16,800 బేసిక్ పైన, సో చాలా అలవెన్సులు దీనికి ఉంటాయండి. సుమారుగా ఒక 25,000 నుంచి 28,000 వరకు 1st మంత్ శాలరీగా దీనికి తీసుకోవచ్చు. దీనికి సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్టయితే టెస్ట్ ప్యాటర్న్ సెగ్మెంట్ 1, సెగ్మెంట్ 2 అని ఉందండి. సెగ్మెంట్ 1 కింద 75 మార్క్స్, 75 క్వశ్చన్స్ పర్టైనింగ్ టు జనరల్ ఆప్టిట్యూడ్, దట్ ఈజ్ అర్థమెటిక్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ నాలెడ్జ్ లేక జనరల్ అవేర్నెస్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ అని ఇవ్వడం జరిగిందండి. సెగ్మెంట్ 2లో 75 క్వశ్చన్స్ పర్టైనింగ్ టు రెస్పెక్టివ్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అని ఇచ్చారు. సో ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టేనండి. దీని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత వీళ్ళు ట్రైనింగ్కు పంపబడతారు. ఈ టెస్టులన్నీ కూడా భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, కాకినాడ, ముంబై, పాట్నా, రాంచీ, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఈ టెస్ట్ సెంటర్స్ ఉన్నాయండి. దీనికి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, గమనించగలరు. ఇక ప్రాసెసింగ్ ఫీ చూసినట్టయితే 300+18%, అంటే 54 రూపీస్ జీఎస్టీ అనేది జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు, ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకు ఉంటుంది. సో మిగతా వాళ్ళకు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబుల్ వాళ్ళకు ఎటువంటి ఫీ లేదు. ఇక అప్లై చేయడానికి www.vizagsteel.com కెరీర్ సెక్షన్లోకి వెళ్ళి మనము లాగిన్ కావాల్సి ఉంటుందండి. ఫస్ట్ మనము స్టెప్ 1 vizagsteel.com వెళ్ళి కెరీర్స్ని క్లిక్ చేయాలి, తర్వాత రిజిస్ట్రేషన్ లింక్ని క్లిక్ చేయాలి, ఆ తర్వాత సంబంధిత మనకు ఫొటోస్, మన సిగ్నేచర్ అవన్నీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లు కూడా స్టెప్ 4 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మేము చాలా అప్లై చేస్తున్నాం కాబట్టి ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఈ జనరల్ కండిషన్స్లో ఇచ్చారు ఏంటంటే ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటుగా ఇక్కడ క్లియర్గా మనము చూస్తున్నాం 4th ది క్యాండిడేట్ ప్రాసెసింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ నాట్ పర్మిసిబుల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన డేట్స్ కనుక చూసినట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 1st ఆగస్టు 2019 మొదలై 21st ఆగస్టు 2019 క్లోజ్ అవుతుందండి.
పేమెంట్ ఫీ అనేది 22 ఆగస్టు వరకు ఉంటుందండి. దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే టెలిఫోన్ నంబర్ కూడా ప్లస్ ఈమెయిల్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారండి. వర్కింగ్ డేస్లో 9:30 to 5 వరకు కాల్ చేసి మీకు ఉన్నటువంటి ఏవైనా డౌట్స్ ఉంటే కనుక్కోవచ్చు. సో ఇది అండి ఈ నోటిఫికేషన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు. సో ఇది వైజాగ్ స్టీల్స్కి సంబంధించినటువంటి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ విశాఖపట్నం సంబంధించినటువంటి అడ్వర్టైజ్ నంబర్ 4/2019కి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.